తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో కరోనా విజృంభిస్తోంది. లాక్డౌన్ సడలింపులతో పరిస్థితి ప్రమాదకరంగా మారుతోందని వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ఉన్నత స్థాయి సమావేశం జరపనున్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలతో పాటు వర్షాకాల వ్యవసాయం, రాష్ట్ర అవసరాల వేడుకల గురించి ప్రధానంగా చర్చించనున్నారు. తెలంగాణలో కరోనా చాప కింద నీరులా విస్తరిస్తోంది. మొత్తం కేసులు సంఖ్య 1900 దాటింది. 56 మంది మహమ్మారికి బలయ్యారు. ఈ తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ప్రగతి భవన్లో అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ అమలుపై తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకోబోతున్నారు. కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ ఈ నెల 31 తో ముగియనుంది. దీంతో సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.